చిరుగారు బావునారా సినిమా డైరెక్టర్ అండి నిజంగా యంగ్ అండ్ గా కనిపిస్తున్నారు అందుకే విశాలుగా ఛాన్స్ ఇచ్చినట్టున్నారు వేటాడు ది సినిమా తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ట్రైలర్ చూడంగానే అందరికి అనిపించేది నా కోపం వచ్చిన ఉద్రేకం వచ్చినా ఎటువంటి ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినా కానీ నాకు నిద్ర వస్తుంది అసలు ఇది ఎలా హౌ అదే నార్కోలెప్సీ స్లీపింగ్ డిజార్డర్ పేరు నార్కోలెప్సీ ఇది ఇంతకుముందు ఆయన చెప్పే వరకు నాకు నాకు తెలియదు మామూలుగా డాక్యుమెంటరీ చూసాము లైక్ ఈయన చెప్పినప్పుడు వన్ లైన్ లో కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటారా ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ వెన్ ఈ స్లీ పక్కన చుట్టుపక్కల బట్ ఎప్పుడు లేస్తాడు అనేది ఎవరికి తెలియదు మై బి టూ మినిట్స్ మై బి టూ అవర్స్ అండ్ కీప్ సడన్ గా వచ్చి భయపడిస్తే కూడా నిద్ర సో నాకు అది నైస్ థిమ్ ఇంతకు ముందు చూడలే సో ఐ థాట్ ఇట్ బి నైస్ సీట్ ఆన్ స్క్రీన్ కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ తిరుగారు ఎట్లా సార్ హౌ డు యూ గెట్ ఆల్ దిస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఐ మీన్ ఏ ఏ ఇంగ్లీష్ సినిమా డివిడి ఐ మీన్ వరల్డ్ సినిమా లైక్ వండర్ఫుల్ లైన్ అండి లైక్ అది లైన్ యూస్ చేసారు లే అదే నాకు ఒక డౌట్ వచ్చింది నేను కథ చెప్పిన తర్వాత ఏ ఇంగ్లీష్ సినిమా అని అడిగాను సార్ ఇంగ్లీష్ సినిమా లే సార్ ఇట్స్ ఓన్ క్రియేషన్ హిస్ ఫ్రెండ్స్ అప్పుడు యాక్చువల్లీ మై ఫ్రెండ్ హాడ్ దిస్ డిసార్డర్ ఓకే అప్పుడు నాకు పేరు తెలియదు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు ఐ యూస్ టు యునో రోమ్ విత్ అప్పుడు నాకు ఆ డిసార్డర్ ఇది ఏంటి ఎప్పుడు చూసినా పడుకుంటాడు బట్ మనం మాట్లాడేది కరెక్ట్గా తెలుస్తుంది అప్పుడు నాకు తెలియలేదు పేరు దాని తర్వాత చెప్పారు ఇది నార్కులెప్స్ అని చెప్పి ఒక డిసార్డర్ ఉంది అని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నింది అది దాని తర్వాత గూగుల్ చేసి చూశాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది చాలా పెద్ద టాపిక్ అది చాలా బాధపడుతున్నా వీడియోలు చూసినప్పుడు యూ ఫీల్ సాడ్ ఫర్ బికాస్ దే డూ ఎనీథింగ్ డే డే టు లైఫ్ లో మనం చేసే విషయాలు కష్టం అంటే మనం మామూలుగా లో నడుస్తున్నాం అంటే ఇట్స్ ఈజీ ఫర్ బట్ ఏ టైంలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు సో అలాంటి మనకు ఐ మీన్ జనరలీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ తమిళ్ కావచ్చు తెలుగు కావచ్చు మనకు ఒక అనియన్ లాంటి సినిమాలు లేకపోతే ఒక గజనీ లాంటి సినిమాలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఐ మీన్ రైట్ నౌ ఐ థింక్ ఎవ్రీబడీ స్పీకింగ్ అబౌట్ ఇంద్రుడు ఎందుకంటే ఒక అరే ఏంటి ఇలా కూడా ఉంటారా అన్న దీని నుంచి స్టార్ట్ అయిన ఒక చిన్న స్టోరీ ఐ థింక్ ఇట్స్ క్యాప్టివేటింగ్ ఎవ్రీబడీ ట్రూ అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ యూ షుడ్ బీ ఐ మీన్ ఐ ఐ షుడ్ బి సెయింగ్ హ్యాట్స్ ఆఫ్ యూ బికాస్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ప్లాట్ చేసుకొని విశాల్ గారి లాంటి ఒక యాక్షన్ మాస్ హీరోతో చేయడం చాలా ఈజీ ఇలాంటి ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ యాంగిల్ నుంచి తీసుకొని చేయడం ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ యాక్చువల్లీ సీ మనం స్క్రిప్ట్ రైటర్గా మన ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే అది అది ఓకే బట్ ఒక మాస్ హీరో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఒప్పుకుంటారా అనేది నాకు డౌటే ఎందుకంటే ఇంతకుముందు ఈయన అవనివని చేశారు కాబట్టి యూనో ఐ ఐ థాట్ ఓకే ఈయన నెరేట్ చేస్తే ఆయన ఒప్పుకుంటారేమో అని చెప్పి ఒక చిన్నది ఉంది చెప్పినట్లే నీ ఓకే బట్ ఎందరు హీరోస్ ఉంటారో నాకు తెలియదు బట్ హ్యాట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎందుకంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ జానర్ ఇది అవును అవును సైడ్ ఓకే బట్ ఈ రోజు బాగా ఆడుతుంది హ్యాపీ పేడ్ ఆఫ్ ఎందుకంటే ఒకటండి దీనికి రిజల్ట్ ఇట్ మైట్ బి ఆర్ మైట్ నాట్ బి రిసీవ్ చేసుకుంటే సూపర్ రిసీవ్ చేసుకోకపోతే ఏం ట్రై ఇలాంటి సినిమా తీసాడన్న ఒక కమెంట్ అయితే వినిపిస్తుంది సో వెన్ యూ హర్ ద స్టోరీ మీరు ఫస్ట్ ఇచ్చిన రియాక్షన్ ఏంటి ఆయనకి నాకు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ విశాల్ ఎప్పుడు కొడతాడు ఆ కసి తీసుకుంటాడు కదా ఎందుకంటే నెస్ట్లీ ఒక వ్యూవర్గా విశాల్ సినిమా వెళ్ళి చూడాలంటే డెఫినెట్లీ ఇల్ ఎక్స్పెక్ట్ అ ఫైట్ సో తిరుగు చెప్పిన ఒక విషయం కొంచెం వెయిట్ చేయండి సార్ నేను ఫుల్ కథ చెప్పేసి స్క్రీన్ ప్లే చెప్పేస్తాను క్లైమాక్స్లో ఒక విషయం ఆ విషయం చెప్పిన నేను తప్పట్లు కొట్టాను ఐ ఫెల్ డెఫినెట్గా ఇదే రెస్పాన్స్ థియేటర్లో ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో కూడా రివెంజ్ తీసుకోవాలనే టైంలో కూడా పరిగెత్తేటప్పుడు మళ్ళీ ఇట్ ఇల్ స్ట్రైక్ నాకు బికాస్ హార్ట్ బీట్ వల్ల పడిపోతాడు దట్ వాజ్ ద రిస్కి షార్ట్ ఐడెంట్ ఇన్ ద ఫీల్డ్ డెఫినెట్గా మంచి పేరు వస్తుంది ఇలాంటి సినిమాలు పది సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంటుంది సినిమా థియేటర్ లో చూసేటప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి ఇట్ డిడ్ నాట్ లుక్ ఎనీవేర్ అన్ నేచురల్ నాకు అండ్ ఎక్కడ కూడా నాకు ఒక అన్ నేచురల్ సీన్ లేకపోతే ఇమిడియేట్ గా సడన్ గా ఒక డిఫరెంట్ యాక్షన్ అని ఏమీ లేదు ఇట్ వాస్ క్వైట్ వెరీ నేచురల్ అండ్ ఐ థింక్ మీరు దానికి ఏదైనా హోంవర్క్ చేశారా ఐ మీన్ నో వాచింగ్ వీడియోస్ ఐ ఐ వాచ్ ఐ డిడ్ వాంట్ సీ రియల్ లైఫ్ పేషెంట్స్ నేను చెప్పిన లెట్ మీ నాట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీ రియల్ ఐఫ్ ఫస్ట్ టైం చూపించేటప్పుడు ఐ థాట్ లెట్ మీ పోట్రేట్ నా తరపు నుంచి ఎలా వస్తుందో అదే చేద్దాం సో ఆర్కొలెప్సీ పేషెంట్ ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారని ఎవరికీ తెలియదు ఫస్ట్ ప్రెసెంట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఐ టోల్ లెట్ మీ గో ఎట్ ఆ డాక్యుమెంటరీ చూసాను ఈ సినిమాలో వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ హౌ టు కన్విన్సింగ్లీ ఫాల్ అలీప్ ఎందుకంటే నాకు అదే కొంచెం ఎక్కువ టేకులు తీసుకుంది అది ఆ విషయం ప్రతిసారి నిద్రలో పడేటప్పుడు ఆ డెడ్ వెయిట్ అలా పడేటప్పుడు ఆటోమేటిక్ మనం చేయిపోతుంది బట్ కళ్ళు మూసిన తర్వాత ఇలా పడేటప్పుడు తెలియదు తెలీదు ఎక్కడ పడుతున్నావు దేని మీద పడుతున్నావు ఆ స్లీప్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత కాదు వీడి నుంచే పడే వరకు అలాగే స్లీప్ స్టార్ట్ అవుతుంది సో పడేటప్పుడు డెడ్ వెయిట్ గా పడాలి సో ఆ క్లైమాక్స్ లో ఐట్ హర్ట్ లైక్ ఐ ఫాల్ ఆ ట్రైలర్లో వస్తుంది సో పడినప్పుడు లైక్ యు హావ్ టు బి కన్విన్సింగ్ సో ఐ నాకు ద చాలెంజ్ పేడ్ ఆఫ్ అనేది టుడేట్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ వన్ సెడీ వెరీ కన్విన్సింగ్ అది అదే నాకు అండి మీరు విశాల్ గారితో ఏమైనా చేయించగలరు ఒక సిక్స్ ప్యాక్ ఒక ఆడ ఆడ వేషంలో లేకపోతే నెక్స్ట్ నిద్ర క్యారెక్టర్ అసలు విశాల్ గారు ఒక డైరెక్టర్స్ హీరోనా ఎలాంటి పర్సన్ విశాల్ గారు డైరెక్టర్స్ పర్సన్ ఆఫ్టర్ అవెన్వెన్ మే ఐ థింగ్ సో ఐ థింక్ సో బికాస్ అంతకు ముందు ఎవరు అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు నేను నేను విశాల్ గారిని చూసింది ఒక మాస్ హీరో లాగా ఒక యాక్షన్ హీరో లాగా ఆఫ్టర్ అవన్ అవెన్ ఇవెన్ యెస్ ఆఫ్కోజ్ యెస్ గోట్ దట్ ఇమేజ్ యాక్టర్ అనే ఒక ఇమేజ్ వచ్చింది ఆర్డర్ మీరు చెప్పినట్టు విశాల్ అన్ని కూడా ఇప్పుడు హిస్ రెడీ టు నో ఈస్ వెరీ ఓపెన్ ఎందుకంటే రైట్ ఫ్రమ్ మా తెలుగు ఆడియన్స్కి పంతొమ్మిది కోడి నుంచి స్టార్ట్ అయిందండి బా బా ఏం ఫైట్ చేస్తారు గాల్లో ఎగిరే కిక్స్ కానీ అవి కానీ విషాలంటే అంటే మాకేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫైట్స్ వెన్ హీ వెన్ హీ ఎంటర్స్ ఒక డిఫరెంట్ ఫైట్ ఆయన ఫైట్స్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది ఈ సినిమాలో కూడా ఆ ఇంటెన్స్ ని మిస్ కాకుండా అట్ ది సేమ్ టైం మీరైతే ఏదైతే పాయింట్ అనుకున్నారో దాని నుంచి కూడా డివేట్ కాకుండా చేశారు అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ సే ఇస్ లైక్ సినిమాటోగ్రఫీ ఇస్ रियली గుడ్ అండ్ రిచర్డ్ గారు ఇస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ సో తన గురించి రిచర్డ్స్ నా ప్రీవియస్ ఫిల్మ్ కూడా రిచర్డ్ రిచర్డ్ చేశారు ఈ సినిమా ఫస్ట్ మేము ఫస్ట్ డిస్కషన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ టోటల్ ఫస్ట్ హాఫ్ కూడా ఒక చిన్న మూమెంట్ మూమెంట్ ఉండాలి ఒక్కొక్క చిన్న చిన్న షార్ట్స్ కూడా ఒక ట్రాలీ క్రేన్ అలా ఫుల్ మూమెంట్లోనే ఉంటది ఫుల్ సెకండ్ హాఫ్ హ్యాండిల్డ్ హ్యాండిల్ షాట్స్ సో అలాంటి అలాది అలా వర్క్ చేసాం తర్వాత ఫస్ట్ హాఫ్ ఎక్కడ రెడ్ కనిపించదు మీకు సెకండ్ హాఫ్ అన్ని ఫ్రేమ్ లో ప్రతి ఫ్రేమ్ ప్రతి ఫ్రేమ్ లో ఒక్కొక్క చిన్న చిన్న ఎక్కడో ఒక రెడ్ ఎలిమెంట్స్ ఉంటుంది అంటే మీరే మేమే చేసాం సో డెఫినెట్లీ అది అది షూటింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లమే కొంచెం టైం తీసుకుంది బట్ బట్ దెన్ ఇట్ పేడ్ ఆఫ్ నౌ கரెక్ట్ యు ఆర్ ఆస్కింగ్ నో యా మదర్ క్యారెక్టర్ మన శరణ్య గారు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు వెన్ యువర్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ నిజంగా ఒక మదర్ వాల్యూ అనేది ఎలా మీకు అంత మనం సీన్ సోన్లీ బికాస్ అమ్మనే క్యారెక్టర్ వచ్చి లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ దే హోల్ ది ఎంటైర్ బర్డన్ ది ఫ్యామిలీస్ సో మంచిదో చెడుదో అబ్బాయో అబ్బాయో అమ్మాయో దే దే ఆర్ దే ట్రీట్ దెమ్ సో వెల్ ఎనీ డిఫెక్ట్ ఉన్నా కూడా సో ఆ విష విధంగా లైక్ డైలాగ్లే ఉంటాయి సరేనే మేడం డైలాగ్ అంటే నా కొడుకు ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేస్ వస్తాడు లేచొస్తాడు హీస్ ఓవర్కమింగ్ ఇస్ డిఫెక్ట్స్ డిజబిలిటీ అదే దట్ ఈస్ అదే మీరు చెప్పారు కదా ఆల్ సీన్స్ వెరీ వెరీ గా ఏది ఉండదు మనకి సో డైలాగులు కూడా ఈ ఏమంటే లైక్ సినిమాటిక్ డైలాగులు కాకుండా మామూలుగా ఇద్దరు మాట్లాడేటప్పుడు ఏమో కాన్వర్సేషన్స్ అలా పెట్టారు డైలాగ్ సో ఇట్ వాస్ వెరీ ఈజీ నాకు షూటింగ్ నాకు నచ్చింది అదే ఐ లైక్ మోర్ లైక్ వెరీ ఈజీ డైలాగ్స్ లైక్ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాం లైక్ అమ్మతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది ఆ విషయం నాకు చాలా నచ్చింది ఐ ఐ థింక్ ఐ కెన్ యాక్ట్ విత్ ఈజ్ అలాంటి సీన్లు దాన్ మామూలుగా పంచ్ స్టైల్ క్యామరా చూసి చెప్పేటప్పుడు నాకు ఐ ఐ టేక్ లాడ్ ఆఫ్ టేక్స్ ఇన్ చాలా కష్టం చెప్పడం ఇట్స్ నైస్ దట్స్ అంటే ఆ స్క్రీన్ ప్లే బలమే అది ప్రతి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ కంటే షీ టేక్స్ ఓవర్ యాక్చువల్లీ లక్ష్మీ మేనన్ షీ టేక్స్ ఓవర్ ఎస్ అదర్ ఆఫ్ లైక్ కేర్ ఆఫ్ సో ద లేడీస్ ఇన్ ద ఫిల్మ్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ వెరీ గుడ్ అంటే రోల్ మీ అబ్బాయి మైకం వచ్చి పడిపోతుంటాడని చెప్పారు కదా అది మైకం కాదు నిద్ర వీడికి నిద్ర రోగం అండి నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ విల్ మేక్ హిమ్ స్లీప్ భయం సంతోషం దుఃఖం కోపం కానీ నాకు మాత్రం కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది ఇప్పుడు వేసేరా మ్యూజిక్ బై జీవి గారు సూపర్ వండర్ఫుల్ మ్యూజిక్ అగైన్ లైక్ టైమ్ అండ్ అగైన్ హీస్ ప్రూవింగ్ యూనో సో ఆయన మ్యూజిక్ గురించి స్కోర్ సాంగ్స్ కంటే స్కోర్లో చాలా మ్యాజిక్ లాగా ఉంది ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఒక చిన్న ఒక ఫీల్ వచ్చింది సినిమా మీద ఓ ఒక ఫీల్ ఉంది ఇందులో అని అని చెప్పి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో బాగా నచ్చిన నాకు నచ్చింది that love proposing scene yes very cute uh, and the underwater sequence and a um, climax mm -hmm. um, first kal partha first time nindra one jump endra yes. anapudu correct water padthundu water plays a very important role. second year in water in year hero kantha oka tries to come out of the defects, so water seems to be uh, helping him సో దట్ ఆల్ కమ్స్ టుగెదర్ ఇన్ ద క్లైమాక్స్ నాకు ఐ ఒక బ్యాంకాక్ నుంచి స్టన్ కోరియోగ్రఫర్ వచ్చారు బాగుంది లైక్ అండ్ ఐ లైక్ దట్ సీక్వెన్స్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఈ సినిమా ద్వారా ఏమొచ్చింది ఎవరు ఎవరు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు చాలామంది ఒక్కరు ఇద్దరు కాదు చాలామంది చెప్పారు సో అదే నాకు అంటే ఎనీ ఎనీ హీరో ఆర్ ఎనీ ఎందుకంటే జనరల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా యాక్చువల్లీ బిఫోర్ వాచింగ్ ద మూవీ ట్రైలర్ చూసే రజనీ సార్ అప్రిషియేటెడ్ ఓకే లైక్స్ అదే అదే హ్యాట్స్ ఈ సెట్ హ్యాట్స్ ఆఫ్ టూ విశాల్ అలా చెప్పి హ్యాట్స్ ఆఫ్ టూ విశాల్ ట్రై డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఆయన చెప్పి సో అక్కడి నుంచి చాలా మంది ఉన్నారండి ఇన్ఫాక్ట్ డైరెక్టర్ కేవి ఆనంద్ సెడ్ చాలా అప్రిషియేట్ చేశారు లేదు ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ కెన్ అగేన్ ఈ సక్సెస్ పెట్టి నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లు నా నా దగ్గర వచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించి వస్తారు లైక్ ఈ స్క్రిప్ట్స్ కొత్త స్క్రిప్ట్ విషయాలు పెట్టి చేస్తే బాగుంటుంది డెఫినెట్ అక్సెప్టెన్స్ ఉందండి సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ అదే నాకు రియలీ హ్యాపీ అండ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి ఎందుకు చేయాలనిపించింది మీకు ప్రొడ్యూసర్ గా నేను ఇంత ఇది నా యాక్చువల్ గా తెలుగులో మూడో సినిమా డబ్ డబ్బింగ్ రిలీజ్ అయింది ఇట్స్ యాక్చువల్లీ మై సెకండ్ ఫిల్మ్ దట్ రిలీజ్ సో ఇట్స్ నైస్ టు హ్యావ్ బిన్ పార్ట్ ఆఫ్ అ గుడ్ ప్రొడక్ట్ సో ఐ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ మై ప్రొడక్షన్ హౌస్ ఎందుకంటే ఫస్ట్ సినిమా బాగా పెద్ద విజయం సాధించింది లైక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎక్ గేప్ వెరీ బిగ్ సక్సెస్ త్రూ పాండేనాడు ఇక్కడ పల్నాడు అని రిలీజ్ అయింది అండ్ దెన్ ఈ సినిమా ఇంద్రుడు తమిళలో కానీ తెలుగులో కానీ లైక్ దట్ రెకగ్ రెకగ్నేషన్ వచ్చింది వెరీ గుడ్ రిపోర్ట్స్ అండ్ కలెక్షన్ సో ఐఎమ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ ఐ ప్రొడ్యూస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ మల్టీ స్టారర్స్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేశారు తెలుగులో ఒక హీరోతో మీరు మంచి మల్టీ స్టార్ చేయాలంటే ఎవరితో చేస్తారు ఐ డోంట్ నో అది మీరు డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అంటే మీకు కూడా మైండ్లో ఉంటుంది ఫలానా స్టార్ తో చేయాలి ఫలానా స్టార్ అంటే ఐ థింక్ విత్ ప్రభాస్ ఓకే నాని నాని నాగార్జునగారు నాగార్జున గారు ఎనీ థైన్ నాగార్జున గారు అంటే గుర్తొచ్చింది మీరు మీలైవర కోటిస్ రోడ్కి వెళ్ళారు సో మీలైవర్ కోటిస్ రోడ్ సూపర్ డూపర్ హిట్ అయింది సీరీస్ రన్నింగ్ ఫాంటాస్టిక్లీ వెల్ ఆన్ మా టీవీ సో ఎలా అనిపించింది నాగార్జున గారితో ఇట్స్ నైస్ అంటే ఐ వాస్ ప్రౌడ్ టు బి ఎన్ యాక్టర్ అండ్ వన్ ప్రతి కొన్ని విషయాల్లో మనం చూసినప్పుడు గర్వ గర్వంగా ఫీల్ అవుతాం ఫీల్ అవుతాం ఐమ్ ప్రౌడ్ టు బిన్ ద సేమ్ ఇండస్ట్రీయస్ ద సచ్ ఎల్ లెజెండ్

సినిమాలో హీరోయిన్ గురించి మాట్లాడకపోతే మాట్లాంక్ లక్ష్మీ మే సెకండ్ సినిమా నాతో ఇట్స్ రియలీ నైస్ టు హ్యావ్ ప్రొఫెషనల్ ఆన్ బోర్డ్ ఆమె ఇచ్చిన కోఆపరేషన్ ద అండర్ వాటర్ సీన్ కానీ ఆ లిప్ లాక్ కానీ బికాస్ షీ అండర్స్టూడ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదో గ్లామర్ కోసం పబ్లిసిటీ కోసం కా కాకుండా ఇట్స్ ఇట్స్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది లైక్ షీ రియలైజ్ అండ్ షీ డిడ్ దట్ ఆ సీక్వెన్స్ నాట్ ఏ జోక్ అండర్ వాటర్లో వచ్చి ఆ సీక్వెన్స్ చేయడం బికాస్ వీ ఆల్ ఫస్ట్ టైం మేము చేయడం సో కెమెరామ్యాన్ డైరెక్టర్ హీరో హీరోయిన్ అందరూ అండర్ వాటర్కి వెళ్ళి ఆ షార్ట్ ఓన్లీ టెన్ సెకండ్స్ ఆ థర్టీ సెకండ్స్ వీ కెన్ మ్యాక్స్ వీ కెన్ హోల్డ్ అండ్ కమ్ అప్ సో అది వచ్చి రియలీ అప్రిషియేట్ ఫర్ ఫర్ అవర్ ప్రొఫెషనలిజం అండ్ అంటే ఇంట్రోల్ బ్లాక్లో జరిగే ఒక విషయం వచ్చి ఆమె ప్రెజెన్స్ వల్ల పీపుల్ కుడ్ రిలేట్ ఇప్పుడు ఇఫ్ దర్ వాజ్ ఎనీ అదర్ ఫ్లామ్ పాయింట్ హీరోయిన్ మేబీ ఆ సింపతి వచ్చి ఉండేది కదా సెకండ్ హాఫ్ ఫుల్గా వచ్చి ద షీఈస్ ఇన్ కోమా సో బట్ ఆ క్యారెక్టర్ స్టిల్ లివ్స్ ఆమె క్యారెక్టర్ పెట్టే త్రూ అవుట్ ద స్క్రీన్ ప్లే నడుస్తుంది సో ఐట్ ఐమ్ ఐఎమ్ హ్యాపీ దట్ షీస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ షీఈస్ గాడ్ అవర్ సూపర్ సక్సెస్ రికార్డ్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ ఇప్పుడు

నన్ను గ్రిల్ చేసి నా గ్రిల్ చేయలే నేను గ్రిల్ చేసాను ఆయన్ని ఇప్పుడు ఈ సైనింగ్ అవుట్ మై నెక్స్ట్ డైరెక్టర్ శశికాంత్ ఓకే నా ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ ఓ నెక్స్ట్ స్ట్రైట్ ఫిల్మ్ అక్టోబర్ లో వావ్ సూపర్ కంగ్రాచులేషన్స్ కంగ్రాట్స్ సో తెలుగులో అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ విశాల్ ఫైట్స్ విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ మా సెలిమెంట్స్ బాగా నచ్చేవాళ్ళు ఇప్పుడు వర్స్టైల్ యాక్టర్ అయిపోయారు సో నెక్స్ట్ విశాల్ ఇస్ కమింగ్ యునో ఇన్ తెలుగు ఆల్సో అక్టోబర్ నుంచి సో ఎప్పుడు రిలీజ్ అది

ఓకే కొత్త అబ్బాయి మళ్ళీ కొత్త సినిమా ఫస్ట్ సినిమా చేస్తాడు అలా ఐయింగ్ టు గెట్ ఇన్ టు ప్రొడ్యూసర్ హీరో విలన్ అని మీరే ఆడియన్స్ తప్ప ఆడియన్స్ ఎనీవేస్ తప్పింగ్ రైట్ నో బికజ్ ఇంద్రుడు సూపర్ డూపర్ హిట్ అయింది ఐ థింక్ ఎంజాయ్ ది సక్సెస్ ది సక్సెస్ అండ్ తిరుగు గారు నెక్స్ట్ హీరోగా మీరు ట్రై చేయొచ్చు వెళ్ళే ముందు నేను ఆడియన్స్ చెప్పాలనుకున్నాను ఫస్ట్ థ్యాంక్స్ అండి ఇందు సక్సెస్ వచ్చి మళ్ళీ ఆ క్యారెక్టర్లో ఎలా ఎప్పుడు నిద్రపోతుంటాడో అలాగే విశాల్ అనే వ్యక్తిని మళ్ళీ లేపించారు సక్సెస్ ద్వారా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్రిషియేటింగ్ ఒక మంచి కొత్త సినిమాని అప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఫస్ట్ పందెం కోటి నుంచి ఉన్నింది నాకు నాకు తెలిసినది తెలిసిన ఒకే విషయం వచ్చి మంచి సినిమాలు ఇవ్వడం సో త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమా ద్వారా మిమ్మల్ని కలు కలు